శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించిన విషయం అదేమిటంటే జడ. ఈ రోజులలో చాలామందిని చూస్తూ ఉన్నాము, దేవాలయానికి కూడా జడ వేసుకోకుండానే అలాగే స్నానం ఆచరించి వెంట్రుకల్ని వదిలేసుకుని అలాగే వస్తున్నారు. దువ్వడం బంద్ చేశారు, జడలు వేసుకోవడం కూడా బంద్ చేశారు, చాలామంది అలాగే చేస్తున్నారు. ఇలా జడ వేసుకోకుండా మన ఇంట్లో తిరిగినా దోషమే, జడ వేసుకోకుండా దేవతార్చన చేసినా దోషమే, జడ వేసుకోకుండా ఆలయానికి వచ్చినా దోషమే. ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జడ వేసుకొనే ఇంట్లో నడవాలి. పూజాది కార్యక్రమాల సమయాలలో ఖచ్చితంగా వీలైనంత వరకు జడ వేసుకోవాలి. ఒకవేళ అవకాశం కుదరకపోతే ఖచ్చితంగా కుప్పైనా కట్టుకోవాలి. ఈ విధంగా కట్టుకొని పూజాది కార్యక్రమాలలో పాల్గొంటేనే వాళ్లకు శుభమైనటువంటి ఫలితాలు కలగజేస్తాడు భగవంతుడు. జడ వేసుకోకుండా ఎవరైతే నట్టింట్లో తిరుగుతారో వారికి అవకతవకలు ఇబ్బందులు ఖచ్చితంగా ఇంట్లో యజమానులకు కానీ ఇంట్లో ఉన్నటువంటి వారికి కానీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వీలైనంత వరకు ఆడవాళ్ళు స్నానం ఆచరించిన వెంటనే ఖచ్చితంగా తడిగా లేకుండా చక్కగా తుడుచుకొని జడ వేసుకున్నట్టయితే ఆ కుటుంబంలో కానీ వారికి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా శుభప్రదంగా ముందుకు వెళ్ళగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.